అశోక్ కుమార్ ఆయన అగ్రికల్చర్ అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం. వీళ్ళకు కొత్త బెంగళూరులో కొద్దిగా ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. బుధవారం వెళ్ళారు. రోజు వాళ్ళ తమ్ముడిని ఇంట్లో పండుకొని పెడుతున్నారు. నిన్నటి దిన ఆయనకు కొద్దిగా హెల్త్ బాగాలేదని చెప్పి ఆయన రాత్రి పండుకోలేదు. కాబట్టి నైట్ నాకు బ్రేక్ చేసి కొంతమంది గుర్తులేని వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి ఉన్నటువంటి గోల్డ్ జ్యువెలరీ అండ్ క్యాష్ మొత్తం సుమారు 30 లక్షలలో ఉంటుంది. వాటిని ఎంతో మిలిచినట్టుగా వాళ్ళు మా కంప్లైంట్ కూడా జరిగింది. దీనిపైన మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం. నిన్నటి రాత్రి పలమనేర్ టౌన్ కేబీ స్ట్రీట్లోని అశోక్ కుమార్ అతని ఇంట్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు లాక్ బ్రేక్ చేసి లోపల ప్రవేశించి అల్మారాలో ఉన్నటువంటి నగదు కొద్దిగా గోల్డ్ జ్యువెలరీ అంతా సుమారు 30 లక్షలు ఉంటుందని ఫిర్యాదుదారుడు మాకు చెప్తా ఉన్నాడు. దానింటినీ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిపోయినట్టుగా మాకు రావడం సమాచారం మీద కంప్లైంట్ రావడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేస్తున్నాం. అన్నీ కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తాను. త్వరలోనే కేసుని తప్పకుండా డిటెక్ట్ చేస్తాను. చంద్రశేఖర్ సేయ్ కాలం నేర్పుతాను.